ఎందుకంటే ఒకసారి గత ప్రభుత్వం హయాం ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే, గత ప్రభుత్వంలో కొన్నిసార్లు అయితే పూర్తిగా ఎగ్గొట్టేసిన పరిస్థితులు, మరికొన్నిసార్లు అయితే అరకొరగా, అది కూడా ఆలస్యంగా, అది కూడా కొందరికి మాత్రమే సహాయం ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం అందించిన పరిస్థితులు గతంలో మనం చూశాం. ఇదే ఒకసారి గత ప్రభుత్వం ఏ రకంగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది అని చెప్పి ఒక్కసారి మనమంతా కూడా గతాన్ని గుర్తుకు తెచ్చుకోగలిగితే, 2014 ఖరీఫ్ లో సంభవించిన కరువుకు 2015 నవంబర్ లో గాని ఇవ్వలేదు, 2015 కరువుకు 2016 నవంబర్ లో గాని ఇచ్చిన పరిస్థితులు మనం చూడలేదు, అంతకన్నా ముందు ఇచ్చిన పరిస్థితులు చూడలేదు. 2015 నవంబర్ డిసెంబర్ లో ఆ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు జరిగిన 260 కోట్ల రూపాయలు పంట నష్టానికి గత ప్రభుత్వంలో పూర్తిగా ఎగ్గొట్టేశారు. పూర్తిగా 263 కోట్ల రూపాయల్లో ఒక రూపాయి కూడా ఇవ్వకుండా పూర్తిగా ఎగ్గొట్టేసిన పరిస్థితి. అదేవిధంగా 2016 కరువు సంబంధించింది, ఇన్పుట్ సబ్సిడీ 2017 జూన్ లో ఇచ్చారు. 2017 కరువుకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ 2018 ఆ తర్వాత సంవత్సరం ఆగస్టులో ఇవ్వడం జరిగింది. అదే రకంగా 2018లో కరువు వల్ల ఖరీఫ్ లో జరిగిన 1832 కోట్ల రూపాయలు పంట నష్టానికి, రబీలో జరిగిన 350